సార్ ఈ రోజున ఈ రెండేళ్ల పరిపాలనకు సంబంధించి కానండి, విఎంసీ ఎన్నికలకు వెళ్లే ముందు కానండి, ఎలాంటి పనులు విధించాం ఈ కరోనా నేపథ్యంలో మేము అంత ప్రజల మీద ఎలాంటి భారం వేయమని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు చెత్త మీద పన్ను, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆస్తి విలువ మీద కూడా పన్ను వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా ఒక సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి సిస్టమ్ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏ రకంగా కూడా ప్రజలతో కానీ ట్యాక్స్ పేయర్స్తో కానీ లేకపోతే ప్రజాప్రతినిధులతో కానీ ప్రజలతో కానీ ప్రజా సంఘాలతో కానీ ఎవరితో కూడా చర్చించకుండా ఒక సమూలమైనటువంటి మార్పు, అంటే ఇదివరకు దగ్గర దగ్గరగా మనకు 300 సంవత్సరాల నుంచి అంటే శతాబ్దాల తరబడి ఒక ప్రాతిపదిక ఉంది. అదేంటంటే అద్దె ప్రాతిపదిక, అంటే యాన్యువల్ రెంటల్ వాల్యూ మీద ట్యాక్సేషన్ జరుగుతూ ఉంది. బ్రిటిష్ వారి కాలంలో ఉంది, 1842లో ఉంది, చార్టర్ యాక్ట్ 1783లో ఉంది. అప్పటి నుంచి మనకు స్మూత్గా సజావుగా జరుగుతూ ఉన్నటువంటి అద్దె వార్షిక ప్రాతిపదిక నిర్ణయించేటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ని అకస్మాత్తుగా ఎవరితో సంప్రదించకుండా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ పట్టణ పేద ప్రజల గురించి కానీ, పట్టణ మధ్యతరగతి వర్గం గురించి కానీ, పట్టణంలో అద్దె ఇళ్లలో నివసించే వారి గురించి కానీ, చిరు వ్యాపారుల గురించి కానీ, ప్రభుత్వోద్యోగుల గురించి కానీ ఏమాత్రం ఆలోచించుకోకుండా ఈ రకమైనటువంటి క్యాపిటల్ వాల్యూ మీద తీసుకొచ్చినటువంటి అద్దె ప్రాతిపదిక శిరాఘాతం. ఇది మరణ వాంగ్మూలం తీసుకొచ్చేటువంటి ప్రతిపాదన. ఇలాంటి సిస్టమ్ అసలు ప్రభుత్వాలు గతం 20 స్వాతంత్రం వచ్చింది, 1947 స్వాతంత్రం వచ్చింది, 47 తర్వాత 1955లో, 57లో, 61లో, 71లో, 1971లో, 1988లో అనేక కమిటీలు వేశారు. ఎవరెవరితో? నిష్ణాతులతో, నిపుణులతో, పట్టణ ఆర్థిక వ్యవహారాల మీద, పట్టణ ప్రణాళిక మీద, పట్టణాభివృద్ధుల మీద చక్కటి అవగాహన ఉన్నటువంటి, ప్రత్యేకమైనటువంటి దేశవ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా పేరు ప్రముఖ పేరు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నిపుణులతో కమిటీ వేశారు. ఈ కమిటీ ఏమని చెప్పిందంటే, అయ్యా మనకి అద్దె ప్రాతిపదికన ఉన్నటువంటి వాల్యుయేషన్ సిస్టమ్ చాలా పారదర్శకమైంది, చాలా న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది, మరి హేతుబద్ధమైంది, అందువలన దీన్ని మార్చాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి కమిటీ కూడా వేసినటువంటి కమిటీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వేసింది, మామూలు వాళ్ళు ఇలా ఏమని ఈ రెండు ప్రతిపాదనలో ఏది మంచిదని ఎవరు కూడా దగ్గర దగ్గర వేసినటువంటి ఇన్ని సంవత్సరాలు చేసిన కమిటీలు ఏ కమిటీ కూడా క్యాపిటల్ వాల్యూకి వెళ్ళమని చెప్పలా. ఎందుకని చెప్పలా? అద్దె వార్షిక ప్రాతిపదికన పారదర్శకంగా ఉంటుంది, న్యాయబద్ధంగా ఉంటుంది, అద్దె ఉంటేనే ఇన్కమ్ ఉంటేనే దాని మీద ట్యాక్స్ వేయాలనేటువంటి సూక్ష్మమైనటువంటి సూత్రాన్ని తీసుకున్నారు వాళ్ళ ప్రాతిపదిక. యువతల క్యాపిటల్ వాల్యూ పెట్టారు. వాటి మీద ఈ 5 కమిటీలు ఏమన్నాయంటే, క్యాపిటల్ వాల్యూ అసలు కాల పరీక్షలు నిలబడింది, ఖచ్చితత్వం లేనిది, అంటే అన్సర్టైన్గా ఉంటుంది, చంచలంగా ఉంటుంది. అంటే ఎందుకు చంచలంగా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి నీకు పోర్ట్ వస్తుంది అని అంటారు, పోర్ట్ వస్తున్నారు కానీ వెంటనే వాల్యూస్ పెరిగిపోతాయి. అట్లాగే విమానాశ్రయం వస్తుందంటారు, విమానాశ్రయం వస్తే వాల్యూస్ పెరిగిపోతాయి. ఆసుపత్రి వస్తుంది అంటారు, లేకపోతే రాజధాని దగ్గర ఏదో జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, దాన్ని బట్టి వాల్యుయేషన్ పెరిగిపోతే, పెరిగిపోయినప్పుడల్లా ఈ క్యాపిటల్ వాల్యూ పెరిగిపోతుంది. క్యాపిటల్ వాల్యూ పెరిగిపోతే ఎవరికి నష్టం? పేద, బడుగు, బలహీన వర్గాలకి, అద్దెకు ఉండేవాళ్ళు. అద్దెకి ఎంత కట్టాలి? అందువలన ఈ సిస్టమ్ అశాస్త్రీయమైంది. కానీ ఈరోజు ఇంకొక నిమిషం, ఇలాంటి చట్టాన్ని 1965లో ఒకసారి గతంలో ఉన్న ప్రభుత్వం ప్రయత్నించింది, క్యాపిటల్ వాల్యూ తీసుకురావాలి, దొడ్డిదారిని తీసుకురావాలని ప్రయత్నించింది. వెంటనే ప్రజా సంఘాలు, ట్యాక్స్ పేయర్స్, ప్రజాప్రతినిధులు అని సామూహికంగా దాన్ని తిరుగుబాటు చేశారు, ప్రతిఘటించారు. దాంతో తోకముడిసి ఆ ప్రభుత్వం 1965లో చేసినటువంటి క్యాపిటల్ వాల్యూ మీద చట్టాన్ని ఎవరికి తెలియకుండా దొడిదారిని ఎట్లా తీసుకొచ్చారో అట్లాగే వెంటనే 2-3 సంవత్సరాలు దాన్ని వెనక్కి తీసుకుపోయారు. అంటే తోకముడిసి ప్రజా ప్రతిఘటనకి జడిసి ఆ రకమైనటువంటి విధానాన్ని స్వస్తి చెప్పారు. ఇవాళ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏమాత్రం ప్రజాగ్రహాన్ని పట్టించుకోవట్లేదు, ప్రజల్లో వచ్చేటువంటి బాధలను పట్టించుకోవట్లేదు, దీని మీద వచ్చే కష్టాలను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే పూర్వీకుల నుంచి మనకు కొంత ఆస్తి వస్తుంది. పూర్వీకులు 200 గజాలు ఇచ్చారు నాకు, అంటే మా తాతలు తండ్రులు వాళ్ళు. అప్పుడు దాని వాల్యుయేషన్ ఒక 10,000. ఈ రోజున అంటే 40-50 సంవత్సరాలు అయినాక అదే 10,000 రూపాయలు చేసే విలువ చేసే ఆస్తి ఈ రోజున 10 లక్షలు చేసింది. కానీ నాకు ఆదాయం లేదు, నేను ఎవరికి అద్దెకి ఇవ్వలేదు, ఆ ఇల్లు అద్దెకి ఇవ్వలేదు, ఆ ఇంటి మీద ఆదాయం ఏమి లేదు. నేనేం చేయాలి? ఇప్పుడు వేసే క్యాపిటల్ వాల్యూ మీద నాకు ట్యాక్స్ ఎంత పడుతుందంటే కనీసం 100 రెట్లు 500 రెట్లు ఎక్కువ పడుతుంది.
ఈ 500 రెట్లు మామూలు వాళ్ళకి అకారణంగా అన్యాయంగా అతను ఏ రకమైన ఆదాయం లేదు అలా అలా ఇది భారం కలిగిస్తుంది. అందువలన అసలు ఈ సిస్టంలో శాస్త్రీయత లేదు. ఆదాయం ఉండాలి. ఆదాయంలో కూడా ఎట్లా ఉండాలంటే ఓనర్ ఆక్యుపై చేసుకుంటే ఒక రకమైన రేటు, టెనెంట్ ఆక్రమించుకుంటే ఒక రకమైన రేటు. ఇప్పుడు టెనెంట్కి 3 రూపాయలు వేయచ్చు, టెనెంట్ ఉన్న చోట 3 రూపాయలు వేయచ్చు, ఓన్లీ ఓనర్ ఉన్న చోట 1.5 రూపాయలు వేయచ్చు. ఇది ప్రాతిపదిక. బెంగళూరు కర్ణాటకలో ఇదే అనుసరిస్తున్నారు, మహారాష్ట్రలో ఇదే అనుసరిస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నారు. ఒక్క ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఈ రకమైన సిస్టమ్ని తీసుకొచ్చి ప్రజల జీవితాలని, నగర జీవితాలని, నగర అభివృద్ధిని అతలాకుతలం చేయడానికి ఈ సిస్టమ్ తీసుకొస్తున్నారు. కానీ ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఒక పరిశ్రమలు లేవు, ఒక ఆదాయం లేదు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరోనా టైంలో ఎవరికి పనులు లేని నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్యాక్సుల రూపంలో వేస్తే ఇది ఆటోమేటిక్గా ఈ మధ్యతరగతి అద్దెలకు ఉండే వాళ్ళ మీద కదా సార్ భారం పడేది. ఇది ఎందుకని ఆలోచించారంటారు? ఖచ్చితంగా. ఇవాళ నేను ఉదాహరణ నా ఇల్లు తీసుకోండి. నేను గతంలో 6,158 కట్టే ట్యాక్స్ అద్దె ప్రాతిపదికన. ఇప్పుడు నాకు అదే ట్యాక్సు 9,000-10,000 రూపాయలు అవుతుంది. ఏది క్యాపిటలేషన్ వాల్యూ, క్యాపిటల్ వాల్యూ తీసుకుంటే 10,000 అవుతుంది. అంటే దగ్గర దగ్గర 4,000 తేడా. సరే, ఈ 4,000కి బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చెబుతున్నారంటే మోసపూరితంగా 15%కే లిమిట్ చేస్తూ ఉన్నారు. అంటే 6,000 × 15 6×15=90, 900 ఎంత పెరుగుద్దని చెప్తున్నారు ఇప్పుడు నాకు. ఇప్పుడు కానీ వాళ్ళు క్యాపిటల్ వాల్యూ మీద వేసిన 8,000 వచ్చేదాకా నా దగ్గర గుంజుతూనే ఉంటారు. అంటే 4,000 వచ్చేదాకా ప్రతి సంవత్సరం పెంచుతారు. ఈ ప్రతి సంవత్సరం పెంచే సమయంలో మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ వాల్యూ, ఇక్కడ ల్యాండ్ వాల్యూ పెరగదని నమ్మకం లేదు. ఎందుకంటే స్పెక్యులేషను ఇప్పుడు నిరంతర ప్రక్రియ. ఇప్పుడు స్పెక్యులేషన్, నేను చెప్పే కదా ఇందాక పోర్ట్ వస్తుందనో, లేకపోతే ఇక్కడ అమరావతిలో ఏదో డెవలప్మెంట్ అయిందనో, లేకపోతే విమానాశ్రయం వచ్చిందనో, వెంటనే భూముల ధరలు పెరిగిపోతాయి కదా. పెరిగిపోతే ఈ అద్దెదారులకి ఎంత ఇబ్బందో గమనించండి. అంటే నేను పేద బడుగు బలహీన వర్గాల గురించి చెప్తున్నా. ఇది ఆ రకంగా అశాస్త్రీయమైంది అని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు ఆ పరిశ్రమలు కూడా ఎట్లా వస్తాయి? నీకు చిరు వ్యాపారులు దెబ్బతింటారు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళు దెబ్బతింటారు, కష్టజీవులు, శ్రమజీవులు, ఎంతమంది లేబరు 2,000-3,000 రూపాయల ఇల్లు ఉంటుంది. ఇప్పుడు మీరు 50% పెరిగిందనుకోండి, ప్రాపర్టీ ట్యాక్స్ 50% పెరిగిందనుకోండి, అద్దె యజమాని ఏం చేస్తాడు? గృహ యజమాని ఖచ్చితంగా నీకు 100 రూపాయలు పెంచుతాడు. 50 రూపాయలు ఏమని చెబుతాడు అద్దెదారుడికి? అరే ట్యాక్స్ పెంచేసింది గవర్నమెంట్ అంటే. సో ఇదంతా వెళ్ళి తడిసి మోపడై ఎవడి మీద పడుతుంది? సామాన్యుడి మీద పడుతుంది. అందువలన ఈ సిస్టమ్కి అసలు చక్కగా నిపుణులు చెప్పారు, అసలు అది పనికిరాని సిస్టమ్, అది దాంట్లో చంచల స్వభావం ఉంది. అంటే స్థిరత్వం లేదు, అస్థిరత్వానికి దారితీసే విధానం అది. దాంట్లో ఈ అస్థిరత్వం అంటే అన్సర్టైన్, అంటే ఎంత ట్యాక్స్ పడుతుందో తెలియదు, ఎప్పుడైనా రేట్లు పెరగచ్చు, ఎందుకైనా పెరుగుతుంది, పెరిగిన కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి ఉందంటారా సార్? ఈ రోజున అదే ఆలోచించే స్వభావం లేదు కనుక అక్కడ అక్కడ ప్రజాప్రతినిధులు కానీ గ్రౌండ్ రిపోర్టు అక్కడ జరగట్ల. అసలు కింద ప్రజలు ఏమనుకుంటున్నారు, కింద ప్రజలకి ఇది ఏ విధంగా పెనుభారం అవుతుంది అనేది విశ్లేషించగలిగినటువంటి నాయకత్వం కానీ అనుభవం కలిగినటువంటి ప్రభుత్వ తీరు కానీ లేదని చెప్పేసి ఈ చర్య ద్వారా స్పష్టంగా కనబడతారు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.